ప్రతిరోజు కడుపు నిండా తినగలుగుతున్నాం అంటే దానికి కారణం రైతు. ఎలాంటి శత్రుభయం లేకుండా స్వేచ్ఛగా బతకగలుగుతున్నాం అంటే దానికి కారణం జవాన్. దేశం కోసం బతకాలంటే మాటలు చెప్పినంత తేలిక కాదు, అలా బతకాలంటే దమ్ము ధైర్యం తెలివి ఉండాలి. అలాంటి జవాన్ కిసాన్ల గెటప్లతో మనల్ని అలరించిన రాము అర్జునను ఫ్యాన్సీ డ్రెస్ కాంపిటీషన్ విన్నర్ గా ప్రకటిస్తున్నాను. ప్లీజ్ వెల్కమ్. రోజు దేవుడి ముందు చేతులెత్తి దండం పెడు, స్కూల్ అసెంబ్లీలో సెల్యూట్ చేస్తాను. కానీ ఆ దండాలు సెల్యూట్లు దక్కాల్సింది ఎవరికో ఇప్పుడు అర్థమైంది. నేనేసిన రేతుబిడ చాలా న్యాచురల్గా ఉన్నాను, ప్రైజ్ ఇచ్చారు. కానీ మా నాన్న ఎప్పుడూ ఇదే గడప్లో ఉంటాడు. మా నాన్న ఎవరు గుర్తించారు, ఆఖరికి నేను గుర్తి. మా నాన్న దేశం కోసం ప్రతి హీరో. ఎస్ మరి లేదండుకో చెప్తా మా సెల్యూ.
దేశ రక్షణ కోసం పోరాడుతూ శరీరంలో ఒక భాగాన్ని కోల్పోయిన అర్జున్ అనబడే ఈ సైనికుడిని ఇండియన్ ఆర్మీ నిబంధనలను అనుసరించి బాధ్యతల నుండి తప్పించడమైనది. వ్యవసాయం తప్ప దిమ్మ తిరిగి రైతులు సిటీలో సెక్యూరిటీ గార్డులు అవుతున్నారా అంటే చెన్ననాడు కదా అంటావు. అది పెద్ద ప్రధానమంత్రి పదవి అయిపోయినట్టు చేసినప్పుడు పడిన కష్టాలు పోయిన పరువు సాలే గానీ పోయి పొలం ఉందా అప్పులు తెచ్చు లేదంటే ఎక్కడైనా దూకి చచ్చుకో. నీలాంటి వాడి వల్ల ఎవరికి ఉపయోగం లేదా. ఎందుకంటే వాట్స్ అ సోల్జర్ ఆల్వేస్ అ సోల్జర్
మీరిద్దరు చాలా తప్పుగా ఆలోచిస్తున్నారా? మాస్టర్ల పాప పిల్లల్ని దాళ్ళ పెట్టే పెద్దగా నాలుగు మాటలు చెప్తా. అర్జున్, జీవితం అంటేనే యుద్ధం. ఆ యుద్ధంలో గాయపడినంత మాత్రేనా? ఓడిపోయినట్టు కాదు. నువ్వు ఆర్మీలో ఉండి సేవ చేస్తేనే దేశభక్తివి కాదు, ఒక పౌరుడిగా నీ బాధ్యతలు నువ్వు నిర్వహించుకున్నా చాలు అర్జున్. ఇక మీదట నీ జీవితాన్ని యుద్ధంలో స్ఫూర్తిని నింపడానికి నీలాంటి వీర సైనికులను ఈ దేశానికి అందించడానికి ఉపయోగించు. రాము, కష్టాలకు భయపడవు. నాకెందుకు వచ్చిందను వ్యవసాయాన్ని వదిలేస్తే లేక చనిపోతే ఈ దేశానికి ఎవర్రా తిండి పెట్టేది? నీలాగే ప్రతి రైతు ఆలోచిస్తే అన్నం పెట్టి కడుపు నింపే అమ్మకు కూడా ఏం చేయాలో తెలియదురా. కడుపు నింపిన అమ్మ విను. మీరిద్దరు ఉంటేనే ఈ దేశం అన్ని రంగాల్లోనూ అభివృద్ధి పథం వైపు దూసుకెళ్తుంది. వీటిలో ఏ తగ్గినా అంత కలహాలతో అంతమైపోతుంది. అయినా ఒకడు గుర్తించలేదని మీ సేవ మరుగున పడుతుందా? మీ గుండెకు తెలీదా? ఆ చాలా బతకడానికి ఇంకొందరిని బతికించడానికి ఆలోచించండి. మీరిచ్చిన ఈ ధైర్యం ఈ ప్రజలు కూడా మాకివ్వగలిగిన కష్టానికి చేరుకోగలిగినప్పుడు మీరు చూపిన మార్గం నిత్య ప్రసాద్. మీ ప్రజలు కూడా మాకు ఇవ్వగలిగినప్పుడే జై జవాన్ జై కిసాన్ నినాదానికి ప్రాణం. రక్షణ కోసం శరీరాన్ని ప్రాణాన్ని పోగొట్టుకునే సైనికుల్ని గౌరవించుకోలేకపోతున్నాం. అన్నం పెట్టే రైతు కష్టాన్ని గుర్తించలేకపోతున్నాం. వారిని గుర్తించి మనకు చేతనైన సాయం చేసి వాళ్ళని ఆదుకోలేమా? గౌరవించుకోలేమా? అది మనల్ని మనం గౌరవించుకోవడం సంస్కరించుకోవడం కాదా? మనకేం దృష్టిలోపం లేదు కదా? ఆలోచించండి.